हाय हेलो नमस्ते वेलकम टू यूट्यूब चैनल मन की गार्गी मूवी साई पल्लवी स्टेरिंग गार्गी मूवी अच्छे रिलीजी इधे तमिल तेलुगु कन्नड़ भाषा रिलीजी मूवी इधी अंटे दी सूर्य अंड ज्योतिका वालिदू प्रजेंट मूवी असल मूवी हिट फट असल मूवी रिव्यू की वेते मन की गार्गी मूवी ओकटे इंका कोई मूवीस उन्नाएंटो लास्ट अच्छे गार्गी मूवी साई पल्लवी अंटे स्टोरी अंटे चाला मंदी तेलीदु मूवी उंदी असलु साई पल्लवी सिनिमा तीसिंदा अनि कूडा चाला वरकु मन तेलुगुलो अयिते तमिळ्लो अयिते तेलिसि उंडोच्चेमो गानी मेबी तेलुगुलो अयिते 90% वरकु तेलियदु एवरिकि अंटे मेबी एक्कुव सोशल मीडियालो बागा उन्न वाळ्ळकि तेलुस्तुंदि दीनिकि असलु तेलुगुलो प्रमोशन्स अन्नदे चेयलेदु अंटे एला अंटे असलु प्रमोशन्स असलु जनालकि तेलियदु अट्लीस्ट साई पल्लवि कोन्नि इंटर्व्यूस अन्न इच्चिंदा अदि వేరే అనుకో కానీ అసలు ప్రమోషన్స్ అన్నవి చాలా అంటే చాలా తక్కువ ఉన్న వల్ల జనాలకి అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఏంటో సినిమా ఇది ఎప్పుడుదో అన్నా ఒక ట్రాన్స్ఫర్ అయితే ఉన్నారు. మూవీ అసలు ఎలా ఉందంటే మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ అయితే ఖచ్చితంగా చాలా బాగుంది. చూడదగ్గ సినిమా అంటే మీకు మంచి ఓరియంటెడ్ మూవీ అంటే సొసైటీ ఓరియంటెడ్ మూవీ ఇది. చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా ఉంటుంది మూవీ అంతా. అంటే ఒక రియాలిటీ లైఫ్లో ఎలా జరుగుతుంది ఏంటంటే అంతా రియలిస్టిక్గానే ఉంటుంది. ఎటువంటి పవర్ఫుల్ డైలాగులు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఏమవ్వకుండా ఒక రియాలిటీ దాంట్లో అయితే ఉంటుంది మూవీ. ఇలా ఉంటే మూవీ అయితే థియేటర్లో నేను చూసినప్పుడు అయితే చాలా వరకు ఎవరో లేరు. అది ఒకటి బాధగా ఉంది. కాకపోతే మూవీ అయితే మంచి టాక్ అయితే ఉంది. సాయి పల్లవి మూవీ విరాటపురం తీసింది అది అంతలా రాలేదు కానీ ఇదైతే గార్గి బాగుంది. మా తమిళ్లో ఓ మాదిరిగా బాగా ఉంటుంది ఎందుకంటే సాయి పల్లవి ఫ్యాన్స్ ఓ మాదిరిగా ఉంటారు. సాయి పల్లవి ఇన్స్టాగ్రామ్లో అయినా సమ్ సోషల్ మీడియాలో అయినా కొంచెం దీని గురించి పోస్టులు పెట్టడం సంథింగ్ ఈ మూవీ చూసిన వాళ్ళు ట్యాగ్ చేసి దాన్ని మళ్ళీ స్టోరీలో పెట్టడం ఇలాగ కొంచెం జనాలకి తెలుద్దును అసలు ఏ మూవీ రిలీజ్ అయింది. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ప్లాట్ ఏమి రిలీజ్ చేయదలుచుకోలేదు, జస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఇందులో సాయి పల్లవి అయితే ఒక టీచర్ తన తండ్రిని ఒక టైంలో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పోలీసులు తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆ కేసు నుంచి వాళ్ళ నాన్నని బయటికి ఎలా తీసుకొచ్చింది, ఆ మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొంది అన్నదే మూవీ ప్లాట్. మూవీ అయితే సూపర్గా ఉంది. రియలిస్టిక్గా అంటే మనకి అంటే డెబ్యూ డైరెక్టరే కాకపోతే రియలిస్టిక్గా ఉంటుంది మూవీ. రియాలిటీ బాగా ఉంటుంది అంటే బాగా కనెక్ట్ అవుతారు పీపుల్స్ మోస్ట్లీ మీడియా అని ఎవరన్నా అంటే మనం పోలీసులు కోర్టుల చుట్టూ తిరిగితే ఎలా అసలు ఉంటుంది ఏంటి. ఇంకా కోర్టు సీన్స్ అయితే హైలైట్ అంటే వకీల్ సాబ్ ఆ మూవీ రేంజ్ అయితే డైలాగులు అంటే బల్లలు కొట్టేయడం అలా కాకుండా రియలిస్టిక్గా కోర్టులో ఎంత హైలైట్ మూవీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మూవీ అయితే చూడండి. మీరు చూసినట్లయితే కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.